అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ, స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును, నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజర్డ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ 2 ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శీపట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ, బ్యూటీషియన్ ఎస్ అరుణ, పట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శిలోని పొదిల్ రోడ్ లో గల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మోసపూరితపు మాటల్ని ప్రజలు నమ్మరని అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే దమ్ము ధైర్యం ఉన్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి, అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంచి నాయకులని, వీరిని ప్రజలు గెలిపించాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దర్శి నియోజకవర్గం దర్శనపట్నం రావడం జరిగింది. నా పేరు కొమ్మూరి కనకారావు, ఎస్సి మాదిగ కార్పొరేషన్ చైర్మన్. కొద్ది రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికల్లో దర్శి నుంచి శాసనసభ్యులుగా ఓటు చేసుకోవడం కూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదే ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేరుడు భాస్కర్ రెడ్డి గారి విజయం కోసం మాదిగలుగా మేమంతా సిద్ధమని చెప్పి తెలియజేసేటువంటి పర్యటన భాగం ఈరోజు ప్రారంభం. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ పరిమితం చేస్తూ ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, అదే క్రమంలో వారు అందించినటువంటి ఎస్సీ ఎస్టీ పొడుపు పరిపాలనటువంటి సంక్షేమం కళ్ళ ముందు కనపడతా ఉంది. భారతదేశ రాజకీయాల్లో ఎన్నికలకు హామీలు ఇస్తూ ఉంటారు. సహజంగా ఎన్నికలు అయిపోయినాక వాటన్నిటి కూడా దాటవేసే పరిస్థితి కనపడుతుంది. నేపథ్యంలో వాటన్నిటికంటే భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో వారు ఏదైతే ప్రజలకు సమస్యల్ని అన్ని ప్రాంతాలు, కులాలు, మతాల యొక్క సమస్యల మొత్తాన్ని విన్నాడో, చూశాడో, వాటన్నిటినీ కలిపి ఒక 4 పేజీల్లో మేనిఫెస్టో తయారు చేసి ఏదైతే తను చూసినటువంటి విన్నటువంటి సమస్యల మొత్తాన్ని అధికారులకు వచ్చినాక 100% అమలు చేసినటువంటి రాజనీతికి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు. ఆ హామీలు మహిళల్లో తాకట్టులో బంగారం ఇప్పిస్తానని, అదేవిధంగా రైతు రుణం మాఫీ చేస్తానని, ఇంకొక రకం ముందుకెళ్తే నేను పెద్ద మాదిరి అవుతానని ఎన్నో అబద్ధాలు అవాస్తవాలతో అధికారులకు మంచి ఆయన చేసిన పరిపాలన చూశారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ పరిపాలన చూసినాక ప్రజల మొత్తం కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఈ ఎన్నికల్లో ఎదుర్కొచ్చుకుంటే అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం మాదిగల మొత్తం కూడా, మాదిగలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల మొత్తం కూడా సమాయత్తం అందించడం పిలిపిస్తూ ఉన్నాం. రాష్ట్ర రాజకీయాల్లో ఒక దమ్ము ధైర్యం సత్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒకటే మాట అంటున్నాడు, నేను చెప్పింది నేను చేసింది మీకు వాస్తవం అనిపిస్తే, మీకు లబ్ధి చేయకపోతే, మీరు నమ్మితే ఖచ్చితంగా మీరే స్టార్ కాంపియర్గా తయారయ్యి వైఎస్ఆర్ కార్పొరేషన్ డిజి కోసం మీరే పనిచేయమని చెప్పేసి అడుగుతూ నాకు పత్రికలు లేవు, పేపర్లు ఏమి లేవు, పైన
దేవుడు ఆశీస్సులు కింద ప్రజలు అసలు మీరున్నారని భావిస్తుంది. కనుక మీ నిర్ణయం చెప్పు చెప్పేసి దమ్ము ధైర్యతోటి ఓటు అడిగేటువంటి పరిస్థితులు ఇచ్చి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చెప్పిన చంద్రబాబు నాయుడు తను ఏం చేసి అర్థం కాక కేవలం అబద్ధాలతోటి అసత్యాలతోటి మోసం చేసి అధికారాన్ని అనుభవించినటువంటి ఆ పెద్ద మనిషి యొక్క కుట్రలు జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చినాక బీజేపీ పరిపాలించినాక రెండు వేరే చేసుకున్నాక ఇతర మాత్రం మనకొద్దు అనేటువంటి దాంట్లో బై బాబు అనే పరిస్థితి జగన్ మరి జనం ఉన్న క్రమంలో మరి చంద్రబాబు నాయుడు నేను గెలవలేనని చెప్పేసి అపనమ్మకంతో నేను గెలవలేనటువంటి దాంతోటి తను అయితే గెలవలేని చెప్పేసి ఏదో ఒక వంకతోటి కాళ్ళు పట్టుకొని బీజేపీని జనసేనని ఈలుబడి జాలరని చెప్పేసి అని కుల సంఘాలు మొత్తాన్ని కూడా వెంట పెట్టుకొని రేపు ఎలక్షన్ రాబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మేము ప్రజలు కూడా చెబుతా ఉన్నాం, మీరు నమ్మినటువంటి సత్యాన్ని, మీరు చూసినటువంటి అభివృద్ధిని, మీ కుటుంబం గడపలోకి వచ్చినటువంటి సంక్షేమాన్ని మీరు చూసి ఈ ఎన్నికలు తీర్పేసిన అవసరం ఉంది. అదే క్రమంలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు యొక్క కుదిరి నిధులు చేసినటువంటి పరిస్థితుల మధ్య ఒక దమ్ము ధైర్యటువంటి ముఖ్యమంత్రి జగన్ గారి యొక్క ప్రభుత్వ పరిపాలన విధానం చూసినాక ప్రజల మొత్తం తీర్పు రావాలి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు అబద్ధానికి వాస్తవానికి, ఒక నీతికి నిజాయితీకి, ఒక మోసం చేసే మనిషికి చెప్పిన మాట చెప్పి నెరవేర్చే మనిషి మధ్య జరుగుతుంది. యుద్ధంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం సైనికులు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన యుద్ధం చేయాలని చెప్పేసి మేము పిలిపిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈరోజు మరి మాదిగల మొత్తాన్ని తప్పుదల పరిచే క్రమంలో మందకృష్ణ మాదిగ లాంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు యొక్క సంఖలో దూరినటువంటి మనిషి మొదటి నుంచి కూడా అతను పెంచినటువంటి ఒక వృక్షం కృష్ణ మాదిగ ఈరోజు మొత్తం రాష్ట్రం తిరుగుతూ వర్గీకరణ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలు మోసేసారని చెప్పేసి ఈరోజు మాదిగలు మొత్తం కూడా తప్పుదల పట్టిస్తున్నాడు. మేము అడుగుతా ఉన్నాం వర్గీకరణ విషయంలో మోసం చేసింది మాదిగలికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మందకృష్ణ చంద్రబాబు నాయుడు బీజేపీ పార్టీ. 2014 ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే 100 రోజులు వర్గీకరణ చేస్తామని చెప్పి చెప్పినటువంటి బీజేపీ పార్టీ, నేను పెద్ద మాదిరి అవుతానని చెప్పుకుంటే డబ్బుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మనం ఏదైతే చంద్రబాబును గెలిపించుకోవాలని చెప్పేసి 2014లో ఇదే కూటమి పనిచేసింది, మరలా ఈరోజు 2024 ఇదే కూటమి ముందుకొచ్చింది. ఈ మధ్యకాలం మేము అడుగుతూ ఉన్నాం వర్గీకరణ విషయంలో బీజేపీ 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు 2008లోనే ఉషా మహారా కమిషన్ రిపోర్టు కేంద్రంలో సబ్మిట్ చేసింది. వర్గీకరణ అంశం కేంద్రంలో పరిష్కారం కావాల్సి ఉంటే ఇది రాష్ట్ర ప్రభుత్వంతో ఏంటి అసలు, ఇది తలక గాయం తగిలితే తలక దెబ్బతి కారు కట్టుకట్టు ఇక్కడ. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తుంటే రాష్ట్రాల మీద ఉద్దేశి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని తప్పుదల పట్టి మాదిరి తప్పుదల పట్టి చంద్రబాబు నాయుడికి ఓటు గెలుపు కోసం పనిచేసినటువంటి ఒక ఫలితం ఈరోజు కృష్ణమాది ముందు క్రమంలో కృష్ణమాది యొక్క మాయల్ని గమనించని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం 2014 నుంచి 2019 వరకు అధికారులు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సార్లు కేంద్రం దగ్గరికి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మంత్రులు వేసినటువంటి ప్రతి సందర్భంలో ఏ రోజైనా వర్గీకరణ విషయాన్ని అడిగాడారు అడుగుతా ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంస్కరణలు చేసింది కదా, 371 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా త్రిపుల తలాక్ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, చెప్పుకున్న పోతే చాలా విషయాలు చేసింది, రివ్యూ చేసే వాళ్ళు. ఈరోజు కేంద్రంలో ఉన్న వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాన్ని కూడా పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మాదిలే కాదు రెల్లే కాదు డక్కలే కాదు మాస్టే కాదు ప్రతి కులం మొత్తం కూడా కులాలు మతాలు చూడకుండా అభివృద్ధి చెందినటువంటి సంక్షేమ ప్రభుత్వానికి అండగా ఉన్న క్రమంలో కులాలుగా మతాలు గడపడం కోసం చంద్రబాబు వేసేటువంటి కుట్రలో మందకృష్ణ మాదిరి బాగుగా మారాడు. ఈ కుయుక్తుల్ని మాదిరి సమాజం తెలుసుకోవాలని సార్.